Chandrababu outdated Naikudantu, Chief Whip Srikanth Reddy Vyakhyanincharu. Jillala Paryatanalo, Rowdy Sheetalanu Venakesukoni Chandrababu Tirugutunnarani Aropincharu. Arachaka Shaktulni Protsahinchela, Chandrababu Vyakhyalu Unnayani Duyyabattaru. Lokesh Paina Srikanth Reddy Virchukupaddaru. రౌడీ షీటర్కి డెఫినేషన్ తెలుసా ఈ ఎస్పీకి అని అడుగుతున్నాం. అంటే రౌడీ షీటర్ యొక్క సీరియస్నెస్ తగ్గించే విధంగా పెట్టి కేసెస్ పనికి మాలిన కేసులు పెట్టి గడాలు ఎవరన్నా రౌడీ అసలు రౌడీ షీటర్స్ తప్పించుకునే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం, చాలా నీచం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్న గ్రహిస్తున్నాం. అంటే వాళ్ళు పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ మేనేజ్ అవుతుంది, శాంతి భద్రతలు కాపాడతారు. అట్లా కాకుండా వన్ సైడ్ కేసులు పెట్టి హెరాస్మెంట్ వదిలిపెడితే ఎవరైతే బాధపడ్డారో వాళ్ళల్లో కసి పెరుగుతుంది, కక్షగా మారుతుంది, ఇంకా డిటర్మినేషన్ పెరిగి ఇంకా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన పరిస్థితి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా పోలీసు వ్యవస్థని నీవు నిర్వీర్యం చేశావు. ఈరోజు పోలీసులు చాలా చట్టపరకరంగా పోతున్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయొద్దు. నాకు నోటీసులు ఇస్తారని మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా దైవ సంబంధుడివా? నీకు నోటీసులు ఇవ్వకున్నప్పుడు తప్పు చేస్తే ఎవరికైనా ఇస్తారు? నాకు నోటీసులు ఇస్తారా అని చెప్పి పోలీసులు బెదిరించే ధోరణిలో నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆయన అధికారానికి ఏ రకంగా నువ్వు పనికిరావు అని చెప్పి మూలను కూర్చోబెట్టిన విషయాన్ని మర్చిపోయి లేదు ప్రజలు మళ్ళీ నన్ను కోరుకుంటున్నారు అని చెప్పి కరకట్ట పైన కూర్చొని మాట్లాడుతుంటుంటావు. అంటే గతంలో నువ్వు చేసేవి అన్నీ కూడా గమనించే నిన్ను మూలం కూర్చోబెట్టడం మర్చిపోయి నువ్వేదో ఒక కరకట్ట బాబా, డేరా బాబా లాగా అనుకోవాలంటావు. చింతమనేని గారిని ఈ దెందలూరు బాబాగా క్రియేట్ చేసుకొని మీరిద్దరు బాబాలు చేసినటువంటి తప్పుల్ని గతంలో ఇప్పుడు తప్పుని మర్చిపోయి ఇప్పుడు మేము ఋషులుగా మారుతున్నాము అంటే మాటలు మాట్లాడుతుంటే నమ్ముతారా ప్రజలు? ఈయన అధికారంలో ఉన్నప్పుడు 23 మంది సాన్సబుల్ను కొన్ని 4 మంత్రులను చేసి ఇష్టానుసారం అసెంబ్లీలో తిట్టించినటువంటి పరిస్థితి. ఆ రోజు సునగానందం పొందావు, ముసిముసి నవ్వుకుంటా ఉన్నావు. ఈరోజు నిన్ను విమర్శించి బయటకు వస్తే అది మేము మాట్లాడిస్తున్నామని మాట్లాడుతున్నాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 250 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయన చంపారు. ఫ్యాక్షనిజం అని ఆ రోజు మనందరం చూసాం. ఈరోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సైకోయిజం ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. అంటే ప్రజల్ని వెంటాడాలా, కార్యకర్తలను వెంటాడాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందెలుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 610 మంది కార్యకర్తలపై దాడులు చేశారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా మీరు చూస్తే కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓటేశారో, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు పని పాట లేకుండా రోజు ట్వీట్లు చేస్తూ ఉంటాడు. దొంగ పేపర్ మాయా టీవీ అని మాట్లాడుతున్నాడు. వయసుకు మించి ఆయన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన లోకేష్లో మాట్లాడబట్టే చంద్రబాబు గారి పరిస్థితి ఇలా తయారయ్యేది. ఇవే ఇంకా ఇవే మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కంపల్సరీ క్లోజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ రాజ్యసభలో పార్టీని క్లోజ్ చేశారు, తెలంగాణలో ఫర్ సేల్ కోసం పెట్టారు, ఆంధ్రాలో కూడా ఏ శాసనసభ్యుడు బయటకు వచ్చి ఏ రోజు మమ్మల్ని తిడతాడు అని చెప్పి వణికిపోతూ పరిస్థితులు ఇలాగ ఉన్నాయని చెప్పి భయాందోళనతో జిల్లాకు పోయి ఏదేదో మనం మాట్లాడుతున్నాం. పదే పదే వైసీపీ వాళ్ళు మద్యం ఏర్లై పారిస్తున్నారని అంటున్నాం. ఏ లోకేష్ గారు, నాకు తెలిసి మీ ఇంట్లో నువ్వు ఏమన్నా దాచిపెట్టుకున్నటువంటి ఫుల్ బాటిల్స్ ఏమన్నా పొల్లుతున్నాయో కానీ ఇంట్లో బయట మాత్రం మేము మద్యాన్ని అరికట్టగలిగాము. ఎక్కడండి మద్యం వ్యాపారం చేస్తా? వైసీపీ నాయకులు మద్యం చేస్తున్నారు, వైసీపీ నాయకులు శాండ్ అమ్ముతున్నారు. ఎక్కడ చూపించు నువ్వు? ఇప్పుడు ఏం టెక్నాలజీ ఉంది, వీడియో కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడికెక్కడైనా కూడా వీడియో కెమెరాస్ అవసరం. ఫోన్లలో చిన్న ఫోన్ ఒక 2 ఇంచుల ఫోన్ ఉన్నా చాలు, వీడియో తీయచ్చు. తీ, వైసీపీ శాసనసభ్యులు కానీ ఎవరన్నా కూడా అరాచకాలు చేస్తే తీసి చూపించు. చర్యలు తీసుకుంటాం లేదో చూస్తూ నువ్వు మీరు చూపించలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరైనా బతికేది 4 రోజులే, నేనైనా బతికేది 4 రోజులే, పోయేది ఎప్పుడైనా తప్పదు. కానీ వాస్తవాల్ని నిజంగా నా దగ్గర తప్పుంటే రోజుకొక సీరియల్ లాగా, రోజుకొక సీరియల్ లాగా ఒక కేసు గురించి ఒక సీరియల్ తీసి మీరు ప్రచారం చేయండి. మీరు చూపించండి నా అన్యాయం ఏంటో, నా అక్రమం ఏంటో ఈ రాష్ట్ర ప్రజానికి కానీ తెలియాలి. మా ప్రభుత్వంలో చట్టం ఎవరు తప్పు చేసినా వానిపైన చర్యలు తప్పవు, వాళ్ళపైన కేసులు తప్పవు. అది ఏ పార్టీ అయినా కూడా పార్టీల పరంగా చూసే ప్రశ్న ఉండదు. దళితులపైన దాడి చేసావు, మహిళా ఎంఆర్ఓను కొట్టావు, తెలుగుదేశం పార్టీ దిగజారింది అని అంటే ఆయన అరాచకాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారంటే ఏమనుకోరో నాకు అర్థం కాదు.